नमस्कार जगनमोहन रेड्डी तरह सैकोईजा की पराकाष्ठ पार्टी महिला प्रधान कार्यदर्शि मूलपुरी कल्याण गारी अरेस्ट विधान चूस्त मन अंदर अर्थम हो फिब्रवरी इरवयो तारीखन जगह गन्नवरम आफीस मीद जन दाड़ घटन कल्याणी गारी 307 के फैल मन अंदर रेंडु केसुल्लो प्रधान निंदितराल कि आवड़ आवड़ भयभ्रांत ఈ రోజు వరకు కూడా ఆవిడ అరెస్ట్ చేయడానికి పోలీసులు కూడా విపరీతంగా గాలించడం ఇవన్నీ చూస్తా ఉంటే ఒక తెలుగుదేశం పార్టీ అభిమానిగా అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి కోసం తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్న వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వైఫల్యాలను ఎత్తి చూపిన వ్యక్తిగా ఈ రోజు కళ్యాణి గారి మీద జగన్మోహన్ రెడ్డి అండ్ కో బ్యాచ్ ఎన్ని రకాలుగా టార్గెట్ పెట్టారో మనందరికీ అర్థమవుతుంది ఈ రోజు వాళ్ళ ఇంటి దగ్గర నిజంగా ఆవిడ అరెస్ట్ చేసిన విధానం చూస్తా ఉంటే सभ्य समाज मुख्य महिला लोक तलदुकने डायरेक्ट बेड्रूम लड़ाई ड्रेस चेंजेस वील्लेक्कर इमीडियट अक्यूज्ड एला मे अलागे अरेस्ट चेयाली इलागे रही अटाड़े सदर्भ चूस्टे निजा आड़वाड़ा सिग्गन निजा असल ये लाइन एला अक्यूज्ड अलागे अंटे आड़पि नई ड्रेस लड़को लेचि आवड़ ड्रेस चेंजेस वस्ताने वस्ताकी पारपोवेदा अम्मा ने इबंधी रूम ली बैठक की वेलक अम्मा ने इबंधी परस्थित चूस्टे निजा इंतल मार अर्थम कामएल के तत्ल मंत्री तत्ल जगनमोहन रेड्डी की तत्ल कहीं व्यवस्थकना गौरव कदा सा महिना गौरव परस्थित उदा पोन आवड़ेवना निजें हत्या प्रयत्न ने आवड़ 307 ఈ రోజు ఎంత మంది మీద ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద పెట్టిన కేసుల్లో నిజ నిజాలు ఉన్నాయి ఆవిడేవన గంజా కేసులో మీకు దొరికిందా డ్రగ్స్ కేసులో దొరికిందా లేకపోతే ఏమైనా హత్యలు చేసి దొరికారా లేకపోతే ఆవిడేవన కూనికోరా ఎందుకని ఆవిడ అంత అన్ని పర్టిక్యులర్ గా ఉన్న పలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది జగన్మోహన్ రెడ్డి చూస్తే బాబాయ్ హత్య కేసులు నిందితుడిని పక్కన కూర్చోబెట్టుకుని చర్చలకి వాటికి వీటికి వెళ్తాడు అదేవిధంగా పక్కన కూర్చోబెట్టుకుని ఢిల్లీకి తీసుకెళ్తుంటాడు క్లియర్ గా సీబీఐ కూడా ఎంక్వైరీ చేసి పలానా వ్యక్తి నిందితుడిగా ఉన్నాడని చెప్పినా కూడా అలాంటి వ్యక్తిని తీసుకుని ఇతగాడేమో ఢిల్లీ పర్యటనలవి చేస్తారు అతగాడిని రక్షించుకోవడానికి కానీ ఏ అబోసుబం తెలియని మహిళల్ని కూడా ఈ రోజు అరెస్ట్ చేసే పరిస్థితి కల్పిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి తాలూకా సైకోసిజం ఎంత మేరకు పెరిగిందో మనందరికీ కూడా అర్థం చేసుకోవాలి దీనికి నేను ఒకటే చెప్తున్నా తీవ్రంగా ఖండించాలి తెలుగు మహిళలే కాకుండా రాష్ట్రంలో ఉన్న తెలుగు మహిళలే కాకుండా అందరు మహిళలు కూడా దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది దయచేసి నేను ఒకటే కోరుకుంటున్నా కళ్యాణి గారిని ఇమిడియట్ గా విడుదల చేయాలి।